rice half cup, vamu pav tablespoon, zira pav tablespoon. Stove on chesi simlo pettukoni dani meeda frying pan pettukovali. Manta simlone unchukovali. Frying pan vedekkinda ledha test chesi vedekkin tarvata dantlo manam teesukunna half cup of rice ni add chesukovali. Rice ni add chesina tarvata baaga kalayadippali. Fry ante baga brown color vache anta varaku avasaram ledandi. Adi just transparent ga unna rice kasta light white color avutundi ledha light brown color avutundi. Anta varaku fry chesukovali. Enduku fry cheyali ante manam teesukunna rice lo moisture anedi untundandi, koncham pachitanu ala untundi. Manam babies ki pedutunnam kabatti vallu tondaraga deniki infect avakoddu kabatti మనం ఫ్రై చేసుకోవడం బెస్ట్ అన్నమాట. చూడండి మన గరిటకి రైట్గా రైస్ అంటుకుంటున్నాయి. మనం తీసుకునే పొడి రైస్ అయినా కానీ మన గరిటకి అంటుకుంటున్నాయి. ఎందుకు అంటే ఫ్రై అయ్యేటప్పుడు దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకు వచ్చి ఆ వేపర్కి రైస్ చుట్టుపక్కలన్నిటికీ అంటుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన రైస్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారు కదా, మరి బ్రౌన్ కలర్ రాలేదు, వైట్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే కలర్ అనేది. ఇది మనం ఓన్లీ 6th and 7th month బేబీస్కి ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రైస్, వాము, జీరా. ఇంతకుమించి మనం ఏం యూజ్ చేయడం లేదు ఇందులో. రైస్ అనేది ఎందుకు, మిగతా పల్సెస్ ఎందుకు యాడ్ చేయడం లేదంటే, మనం స్టార్టింగ్ స్టేజ్ కదండి బేబీస్కి రైస్ పెట్టేది 6th and 7th month. అప్పటిదాకా లిక్విడ్ ఫుడ్కి అలవాటు అయిన వాళ్ళు సడన్గా సాలిడ్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు డైజెషన్కి పోలేదు. దానివల్ల వాళ్ళకి పాపం చాలా స్టమక్ యాక్ అని అవి వస్తుంటాయి. ఇప్పుడు మనం వాము మన ఫ్రైయింగ్ ప్యాన్కి యాడ్ చేసుకుంటున్నాం. స్టవ్ ఇప్పటికే సిమ్లోనే ఉంది. అలానే తీసుకున్న జీరా, జీలకర్ర కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. వీటిని కూడా లైట్గా ఫ్రై చేయాలండి. దాంట్లో ఉన్న స్మెల్ మనకి బయటకు వస్తుంది, మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనుకోండి. ఈ వాము జీరా ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, రైస్ కూడా అప్పుడే స్టార్ట్ అయిన బేబీస్కి తొందరగా డైజెషన్ అవ్వడానికి కొంచెం కష్టమవుతుందండి. మనం జీరా వాము తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇవి కొంచెం ఈజీగా డైజెషన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఇప్పుడు మన జీరా వాము కూడా ఫ్రై అయిపోయినాయి, స్మెల్ లైట్గా వస్తుంది బయటికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జీరా అండ్ వామ్ కూడా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్కి యాడ్ చేసుకుందామండి. ఇవి కొంచెం చల్లగా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చే వరకు వెయిట్ చేద్దాము. మన రైస్ అండ్ వామ్ జీరా ఇవి కొంచెం కూల్ డౌన్ అయ్యాయి. ఇప్పుడు మనం బాగా కడిగిన జార్, అంటే డ్రైగా ఉన్న జార్లోకి, మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాము. ఈ పల్సెస్ అనేవి ఎందుకు యాడ్ చేయకూడదు అంటే, బేబీస్కి జస్ట్ ఓన్లీ డైజెషన్కి పోవండి. 8th month ఇప్పుడు రైస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు డైజెషన్లోకి వెళ్తుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీరు 7th ending stage మీరు మిగతా పల్సెస్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం జార్ అనేది మిక్సీకి కనెక్ట్ చేసి బాగా ఫైన్ పౌడర్ లాగా వీలైనంత వరకు చేద్దాము. ఎందుకంటే రవ్వలా ఉన్న పిల్లలు నమలేరు కాబట్టి ఈజీగా డైజెషన్ పోతుంది పేస్ట్లో ఉంటే. మనం వేలతో టెస్ట్ చేస్తే అది ఫైన్ పౌడర్ కాదు, అలానే రవ్వ కాదు, జస్ట్ స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఒక 8-8 కంటైనర్ అనేది తీసుకుందాము. ఇందులో లిడ్ అనేది చాలా టైట్గా పట్టుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మనం స్టోర్ చేసి పెట్టుకునేది కాబట్టి దీన్ని బాగా కడిగి ఎండ్లో పెట్టింది అయితే ఇంకా బెస్ట్. దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తడి చేతులు, తడి స్పూన్లు అవి పెట్టకుండా ఎయిర్ టైట్గా ఉండేటట్టు చూసుకుంటే మనం ఈ సెర్లాక్ పౌడర్ అనేది చాలా కాలం స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మనం సెర్లాక్ లాగా కుక్ చేసుకోవడం ఎలా, 1 స్పూన్ సెర్లాక్ పౌడర్ తీసుకొని 1 టీ కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దానిపైన చిన్న పాత్ర పెట్టుకోండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న మన ప్యూరిఫైడ్ వాటర్ తీసుకోవాలండి. ఆ ప్యూరిఫైడ్ వాటర్ని దాంట్లో వేసేసి అవి బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి లైట్గా బాయిల్ అవుతున్నాయి మన వాటర్.
బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే మనం తీసుకున్న సెరిలాక్ పౌడర్, మీరు అప్పుడే స్టార్ట్ చేసిన బేబీస్కి అయితే 1 స్పూన్ సరిపోతుందండి. వాళ్ళు క్వాంటిటీ ఎంత అయితే తింటున్నారో దాన్ని బట్టి మీకు తెలిసినంత వరకు పౌడర్ని ఇంక్రీజ్ చేసుకోండి. అలాగే మనం తీసుకోవాల్సిన వాటర్ని కూడా ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ దీంట్లో మనం చేసి పెట్టుకున్న పౌడర్ని లంప్స్ ఫామ్ అవ్వకుండా స్లోగా యాడ్ చేసుకుంటూ బాగా కలపాలండి, లంప్స్ ఫామ్ అవ్వకూడదు. ఒకవేళ మీకు ఇలా రావడం లేదు అనుకుంటే మన పౌడర్లోనే కొద్దిగా వాటర్ మినరల్ వాటర్ తీసుకొని దాంట్లో కలిపేసి ఆ పేస్ట్ని దాంట్లో హాట్ వాటర్లో యాడ్ చేయొచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో మనం బాగా తిప్పాలండి, ఎందుకంటే లేకపోతే లంప్స్ బాగా ఫామ్ అయిపోతాయి. బాగా కలుపుకోండి. ఇది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి, ఎందుకంటే మనం వాటర్ కూడా హాట్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత చేసాం కదా, వితిన్ 5 మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది పౌడర్ అనేది. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట, ఎందుకంటే బాగా చప్పగా ఉన్న వాళ్ళకి టేస్ట్ అనిపించదు కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేయండి. బాగా తిప్పండి, లంప్స్ అనేవి ఫామ్ అవ్వకూడదు. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా ఫామ్ అయినా సరే మీ బేబీకి పెట్టేటప్పుడు ఆ లంప్స్ని అనేవి తీసేసి పెట్టడం మంచిదండి. చూడండి పించ్ చాలా తక్కువ అన్నమాట, మనం తీసుకున్న క్వాంటిటీకి కొద్దిగా తక్కువ తీసుకోవడం మంచిదన్నమాట సాల్ట్, ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా కూడా ఎక్కువ పెట్టుకూడదు సాల్ట్ అందుకని. సో చూడండి చిన్న చిన్న లంప్స్ ఫామ్ అయినాయి, అవి కూడా నేను గట్టిగా తిప్పడం వల్ల ఆ లంప్స్ కూడా కొంచెం డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా పలుచగానే ఉంచండి, ఫస్ట్ స్టేజెస్లో కాబట్టి కొంచెం పలుచగా పెడితేనే మంచిది. ఇది డైజెషన్ ఒక 2 డేస్ పెట్టిన తర్వాత మీ పిల్లల డైజెషన్ని చెక్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు పోయే మోషన్లోనే మనకు తెలుస్తుంది వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది. అది కంపల్సరీ మదర్స్ని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది కుక్ అవుతూ. మన థిక్నెస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చండి, థిక్నెస్ చెక్ చేసుకొని ఒకసారి మనకి కరెక్ట్ థిక్నెస్ వచ్చేసింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో నాకు కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను, నీట్గా కడిగిన బౌల్ అండి. వీలైనంత వరకు పిల్లలు హాట్ వాటర్తో కడగడం మంచిది, అండ్ ఎండలో ఎండబెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాళ్ళకి దూరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది చాలా వేడిగా ఉంది, కూల్ డౌన్ చేసి రూమ్ టెంపరేచర్ లైట్ గోరువెచ్చగా అంటారు చూసారా, మరీ చల్లగా అయిపోయి కూడా పెట్టద్దు పిల్లలకి, లైట్గా వేడివెచ్చగా ఉండేటట్టు చూసుకొని దాన్ని పిల్లలకు తినిపించడం చాలా మంచిదండి. ఇది మన హోమ్ మేడ్ సెరిలాక్, 6th అండ్ 7th మంత్ బేబీస్ కోసం ప్రిఫర్ చేస్తాం.